మన మినిస్టర్ల మీద ఐటీ దాడులని ఓవర్ నెల రోజులే చేయబట్టి ఒక్క మంత్రి నిడిచిపెడతలేరు ఒక్క ఎమ్మెల్యే నిడిచిపెడతలేరు ఒక్క ఎంపీ నిడిచిపెడతలేరు ఏం భయం ఉంది మనకు వ్యాపారం చేస్తున్నారు లీగల్ గా చేస్తున్నారు చేసుకుంటారు అడిగితే ఆఫీసర్ వచ్చి అడిగితే చెప్తారు అవసరం అంటే జవాబు ఇస్తాం పత్రాలు ఇస్తాం చూసుకోపో దానిలో భయపెట్టేది ఏముంది దానిలో ప్రచారం చేసేది ఏముంది ఎందుకోసం చేస్తున్నారు అదే మనం మన ప్రభుత్వం నుంచి నిన్నగాక మన ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చారు మనం ఏమన్నాం సరే బాబు ఆయన ఎవరిదో పేరు వినబడ్డది బిఎల్ సంతోష్ అన్నట ఆయనది నువ్వు రాన్నాం విచారణకు రాన్నాం అంటే ఎంత భయం ఈ వకాలత్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తుంది ఏ అధికారి కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని కొడతారని నేను అనుకోను మరి మల్లారెడ్డి గారు లాంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది బాధాకరం చట్టం ముందు అందరూ సమానమే రేపు నాకు నోటీసులు వచ్చినా నేను పోవాల్సిందే మీకు నోటీసులు వచ్చినా మీకు పోవాల్సిందే చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే అనేది నేను ఈ సందర్భంగా మంత్రి గారికి చెప్పదలుచుకున్నాను.